చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ అన్స్టాపబుల్ 2. సో ఎప్పటి నుంచో మనం ఈ టాపిక్ ని కొద్దిసేపు పక్కన పెడితే, ఫస్ట్ థింగ్ ప్రభాస్ ఎపిసోడ్ అప్పుడే ఆహా వాళ్ళు తల పట్టుకున్నారంట. ప్రభాస్ ఎపిసోడ్కే ఆహా వాళ్ళు తల పట్టుకుంటే ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విత్ నందమూరి బాలకృష్ణ ఏ లెవెల్లో ఉండుంటుంది ఊహించండి ఒకసారి. సో నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచే డౌన్లోడ్స్ అవుతూనే ఉన్నాయంట యాప్లో. కంటిన్యూస్గా డౌన్లోడ్స్ అవడం వల్ల ప్రభాస్ ఎపిసోడ్ రోజు ఎలా అయితే అయిందో ఇప్పుడు కూడా అలానే సర్వర్ డౌన్ అవ్వడము ప్రతి ఒక్క ఇష్యూ ఫేస్ చేస్తుందంట ఆహా. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. సో నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆహా వాళ్ళు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నారంట వాళ్ళ యాప్ని వాళ్ళు ఇంకా కాపాడుకోవడానికి. బికాజ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు కదండి. అంటే ఎపిసోడ్ వైజ్గా 2 పార్ట్స్గా డివైడ్ చేశారంట. అన్స్టాపబుల్ 2లో ఇది మేబీ లాస్ట్ ఎపిసోడ్ అవ్వచ్చు అని చాలామంది నెటిజన్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. కానీ హిస్టరీలో ఎప్పుడో ఆయన స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారంట. మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత ఆయన ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ, పొలిటికల్గా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడము ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. అలాంటిది నందమూరి బాలకృష్ణ గారితోని ఆహాలో వస్తున్న అన్స్టాపబుల్ 2లో ఎండింగ్ ఎపిసోడ్ ఈయనతోని ఎండ్ చేస్తారు అంటూ అనుకుంటున్నారు. సో నెట్టింట పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించే కాకుండా ఎపిసోడ్లో ఏ క్వశ్చన్స్ అడిగి ఉంటారు అని చాలామంది నెటిజన్స్ ఆలోచిస్తున్నారు. హరిహర వీరమల్లన్న గురించి అడిగారా, లేదా పొలిటికల్గా ఆయన జనసేన పార్టీ గురించి అడిగారా అని నెట్టింట కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. మరి రేపో ఎల్లుండో మనకి సాటర్డే ఆర్ సండే పక్కా మనకి ఆహాలో వస్తుందనే అప్డేట్ అయితే వినిపిస్తోంది. మరి చూడాలి ఫ్యాన్స్ ఎంతవరకు వెయిట్ చేస్తారు చెప్పండి. అప్పుడంటే ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు వెయిటింగ్ అలవాటు కాబట్టి వెయిట్ చేశారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. సో చూద్దాం మరి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఏ టాపిక్స్ మీద నందమూరి బాలకృష్ణ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడారో తెలుసుకోవాలి.